గోవు వెనక వెళ్ళడం ఎందుకు పరమాచార్య స్వామివారు వారు విజయయాత్రల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తుండేవారు అలాంటి సమయాలలో కొందరు భక్తులు తమ ఇళ్లకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్థిస్తుంటారు భక్తులు రమ్మని ప్రార్థిస్తున్నది దేవాలయానికి అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్ళి దేవాలయ దర్శన్ దర్శనం చేసుకుని దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి కొద్దిసేపు లేదంటే ఒక రోజు అక్కడ ఉండి భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కానీ లేదా సామాన్య విషయాలు చర్చించడం కానీ జరుగుతూ ఉంటాయి ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయ యాత్ర చేస్తున్నారు యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్ని రోజుల పాటు మకాం చేశారు ప్రతిరోజు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు ఆ భక్తజన సమూహంలో తిరుచిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి ఎన్నో రకాల పళ్ళు పూలు సమర్పించాడు మహాస్వామివారి దివ్య పాదములు తన కళాశాలను తాకాలని విద్యార్థులను అనుగ్రహించాలని ప్రార్థించాడు కానీ మహాస్వామివారు అటువంటి సమాధానం ఇవ్వలేదు అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు చివరిగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపచేశారు పటిక బెల్లం కుంకుమ ప్రసాదం ఇస్తూ స్వామివారు అతనితో రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను ఒక ఆవు దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి అని ఆజ్ఞాపించారు ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు ఖచ్చితంగా అలానే చేస్తాను పెరిగవా అని మహదానందంతో వెళ్ళిపోయాడు చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు అతను ఆవు దూడ పూర్ణకుంభంతో సహా స్వామివారి కోసం ఎదురు చూస్తున్నాడు పూర్ణ పూర్ణకుంభాన్ని స్వీకరించి కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు స్వామివారు ఆ భక్తునితో నువ్వు ఎక్కడికి ఎక్కడెక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో అక్కడకు నువ్వు ఆవు దూడను ముందు తీసుకుని వెళ్ళు నేను అనుగమిస్తాను అని తెలిపారు స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకువెళ్తూ ఉంటే స్వామివారు ఆవు వెనకగా వస్తున్నారు మొత్తం కలిగి తిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో సంతృప్తిగా ఉందా అని అడుగగా అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పడం కుదరక కళ్ళనీరు కారుస్తూ హృదయం ఉప్పొంగి తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు తమ వసతికి తిరిగి వచ్చిన స్వామివారు సాయంత్రం భక్తులతో మాట్లాడుతూ ఉదయం తాము కళాశాలకు వెళ్ళొచ్చిన విషయం ప్రస్తావనకి రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని పెరిగవా కళాశాలలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు అని అడిగాడు స్వామివారు చిరునవ్వుతో అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు కానీ అది ఆడపిల్లలు పిల్లలు చదివే కళాశాల వారు అన్ని రోజుల్లోనూ కళాశాలకు వస్తారు వారు దూరం ఉండాల్సిన సమయాల్లో కూడా కళాశాలకు వస్తారు అందుకే నేను ఒక ఆలోచన చేశాను అతని కోరికను తీర్చాలి నా అనుష్ఠానం నియమపాలన కూడా కాపాడబడాలి దానికి ఒక్కటే పరిష్కారం మన శాస్త్రాల్లో ఉన్నదాని ప్రకారం ఎటువంటి అశౌచమైన ఎటువంటి స్థలమైన గోవుడెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే ఆ స్థలం పవిత్రమవుతుంది అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను అని బదులిచ్చారు స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు ఇంతటి ధర్మ సూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు ధర్మాన్ని ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంకా ఎవరు ఉంటారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణవామి ముదాన్వహం